తాతరా ఆ నెక్లెస్ కనిపించలేదా పోలీస్ కుక్కల అన్ని గదిలో మూలమూలన కూడా వెతికేనమ్మ ఎక్కడా కనిపించలేదు పని వాళ్ళందరి పెట్టెలతో పాటు మా పెట్టెలు కూడా వెతికామమ్మ లక్షల విలువైన నెక్లెస్ ఇంట్లో లేకుండా పని వాళ్ళ పెట్టెల్లో లేకుండా ఏమైపోయి ఉంటుంది ఎవరు తీసుంటారు అన్ని వెతికంగానమ్మ సత్యమూర్తి పెట్టె అక్కడ మాత్రం వెతకలేదమ్మ ఐ బాబోయ్ అదేటండి ఆ బాబు ఊళ్ళో లేడుగా ఆ పెట్టెని చూసొట్టం ఏ ఊర్గా ఊళ్ళో లేనంత మాత్రం పెట్టెలో నాగొండ కొడతనే ఏమన్న రూలా అయినా అందరి పెట్టెలు వెతికినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి తాతరా సత్యమూర్తి పెట్టి పట్టుకురా అలాగేనమ్మ ఇదిగో నువ్వు కా తాతరా ఆగు నేను వెళ్తా హలో సుజ హా అరే ఏంటిది ఏంటిదంట రండి రండి సమయానికి వచ్చారు మీరు ఢిల్లీ నుంచి తెచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించలేదు ఇజ్ ఇట్ ఆశ్చర్యంగా ఉంది ఎలా పోయింది అదే తెలియట్లేదు పని వాళ్ళు ఎవరైనా తీసారేమోనని వాళ్ళ పెట్టిలన్నీ వెతికించాను ఏలుగోనమ్మ సత్యం పెట్టి సత్యం ఊళ్ళో లేడుగా అతను పెట్టి ఎందుకు వెతకడం అది కాదు మీరు ఊరు వెళ్ళే రోజు ఆ నెక్లెస్ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానండి ఆ తర్వాత చూసుకుంటే కనిపించలేదు అందుకని ఆ నెక్లెస్ సత్యమూర్తి తీశాడంటావా సుజ మనిషి సంగతి తెలిసిన తర్వాత కూడా అనుమానించడం పొరపాటు పోతే పోయిందిలే ఈ వెతకడాలి మానే ఏరా తెచ్చాం కదా బాబు చూసేస్తాను మనం తీరిపోతుంది అందరి పెట్టెలు చూసినప్పుడు వాడు పెట్టి కూడా చూడడం న్యాయం సత్యం నీ పెట్టిత్రా రై సత్యమూర్తి తీరా పెట్టి టేయ్ सत्यमूर्ति अने पेर नीति निजाइती अतिकेकुनारे युद्धा इपड़े अटारे चूडा की अमायक चक्रवर्ती मोहम्मद तिगत दुंगतरा दोपड़ू मंटा इंत दुंगड़को इंत तपड़ पन चेयरने मंचवाड़ नी अयगा नम्मा आ पैन अन्न कूर में बटी इंका दगरवाड़ा दंग वेध अदन कंपनी वेधोपन चशा इंका कहते अयगारे मैं चुेवा अंटे आसे आस्त इच्छेवाड़ा दंगतन वालेवनारो विनावा वालु निरा ना नीमी नमका तिटा वरे निजाइती नी अमायकत्वा अभिमान नी मंचतना मनस पड़ा वेपोट पड़ता कलला इत पे दंगतन नम्मिंचे नटिंचे मोसं चेशाडु अंदुकु एंदुकुरा मल्ली अला चूस्ताव ना गुंडल्नी गतल्नी ताकेट्टु मल्ली एंदुकुरा अला चूस्ताव अदि आ चूपुतोने ना मनसुनु करिपाव ना प्रेमनु पोंदाव आखरिकि नन्नु मोसं चेशाव चूडद्रा अला चूडोद्दु अला चूडोद्दु ओरे 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 कल
బాధపడతారు అర్హత లేని వాడిని తీసుకొచ్చి అందలెక్కించారు వాడి బుద్ధి ఏంటో బయట పడింది పంపించేశారు ఊర్కొండి ఇంకెందుకు బాధపడ్డావు సత్య అక్కడ సత్య పంపించేశారు అంకుల్ చేతుల్లో పుట్టి ఎవరు కొట్టి పంపించేశారు అన్నమాట మీరు వయసులో పెద్దవారు కావచ్చు మా అందరికి యజమాని కావచ్చు ఆస్తిలో అధికారాలు ఎంతో ఎత్తులో ఉండొచ్చు కానీ మీరు మీరు చిన్నవాడు కూడా చిన్నతనం అనిపించే పని చేస్తారు అనుకోలేదు గౌరీ మీ కోపానికి బెదిరి మీ అరుపులకు భయపడే సత్యమూర్తిని కాదు నేను నా కన్న కొడుకులా చూసుకుంటాను సొంత బిడ్డలా భావిస్తానని ప్రేమగా అభిమానంగా మాటలు చెప్పి ఊరి నుంచి రాగానే అతని మీద దొంగతనం ఆటగట్టి చావబట్టి బయటికి పంపించేశారు ఏమయ్యా అక్కడ చెప్పిన మాట గౌరీ పెద్ద చిన్న లేకుండా ఏమిటి అర్థం లేని మాట అంటే మీరు పెద్దవాళ్ళు గనక మీరేం తప్పు చేశారు నేను తలంచాలా మీ అబద్ధాన్ని కౌలా కదా సరే ఈ ఫ్యాక్టరీ పెట్లోకి ఎలా వచ్చింది చెప్పండి ఐ వాంట్ ద ఆన్సర్ ఏళ్ల తరబడి ఇది ఆంటీకి తెలియకుండా దీని బీరు వాళ్ళ దాచుంచారు ఇది బయటపడ్డ రోజున సత్యమూర్తిదని ఆంటీకి ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి మీ మీద అభిమానంతో మీ మీద గౌరవంతో మీ చెప్పిన అబద్ధాన్ని తనలో తను దాచుకున్నాడు ఇందులో అతను తప్పేదైనా అబద్ధం ఏదైనా ఉంటే అదొక్కటే ఏమిటండి గౌర అనేది అది మీ సుట్రా చెప్పండి అంకుల్ ఆంటీ ప్రశ్న జవాబు చెప్పండి గౌరీ అదంతా నీకు అనవసరం ఏదని అవసరం అంటారు అంకుల్ అమాయకుడికి దొంగతనం అంటగట్టినప్పుడు అది పొరపాటు అంటే అనవసరం అంటారా తన తల్లి సాక్షిగా చిన్న అబద్ధం కూడా చెప్పని మంచి మనిషిని పెద్ద నేరస్తం చేయడం పాపం అంటే అదనవసరం అంటారా చెప్పండి వాడు అబద్ధం చెప్పడం నీకెలా తెలుసు చదువు నేర్చుకున్న తర్వాత అతను మొదటిసారిగా రాసిన ఉత్తరం ఎవరికో తెలుసా ఈ లోకంలో లేని తన తల్లికి ఏం రాశాడో చూడండి ప్రియమైన అమ్మకు నీకు మాట ఇచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు ఇక ఏనాడు చెప్పను ఇట్లు సత్యమూర్తి ఏమండి చనిపోయిన తల్లికి ఇలా రాసిన కుర్రాడు దొంగతనం చేశాడంటే నాకెందుకు నమ్మబుద్ధి కావటం లేదు ఇది చూడండి సత్యమూర్తి మళ్ళీ కొడుక ఏమిటండి ఆ ఫోటో చూడగానే ఎలా అయిపోయారు ఆవిడ మీకు తెలుసా తెలుసు ఆ విధంగా మల్లె పువ్వు లాంటి మల్లి మంటల్లో మండి బూడిదైపోయిందనుకుందనే కానీ బ్రతికే ఉండి నాకు దూరమైపోయి బిడ్డను గని కన్ను మూసిందని ఊహించలేకపోయాను ఊహించలేకపోయాను సూజా జరిగిందంతా నీకెప్పుడో చెప్పాలనుకున్నాను కానీ ఐఎమ్ సారీ నీతో చెప్పలేకపోయాను ఎంత పనిచేశారండి మీ గత నాకు తెలిస్తే మిమ్మల్ని దోషిస్తాననుకున్నారా ఆ అమ్మాయి కురాల విషయం ఏంటే నేను అసూయపడతాననుకున్నారా ఏమండి మనకు పిల్లలు లేరని కుమిలిపోయే నేను మనకున్న ఒకే ఒక బిడ్డని ఇన్ని రోజులు ఒక పనివాడిలా చూశారండి తలుచుకుంటేనే నా గుండె బ్రద్దలైపోతుంది.